reactions, nuclear reactions. Nuclear reactions are divided into two categories, fusion, fission. Nuclear reactions are divided into two categories, fusion reactions and fission reactions. So now let us discuss about fusion reactions. Nuclear fusion reactions. So nuclear fusion reactions. So what do you mean by nuclear fusion reactions? By binding energy and mass number curve. Already we have discussed in the previous classes. Light nuclei are unstable. To become stable, light nuclei combine to form heavy nuclei. Light nuclei combine to form heavy nuclei, and in this process some energy will be released. Those reactions are known as nuclear fusion. So this type of phenomenon is known as nuclear fusion. So the combining of light nuclei to become heavy nuclei, that phenomenon is known as nuclear fusion. In general, nuclear fusion reactions occur at high temperatures. Hence, these reactions are known as thermonuclear reactions. ఇది జనరల్ గా చాలా ఎక్కువ టెంపరేచర్స్ వద్ద ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. అంటే ఇంచుమించు సమయ కోర్ దగ్గర, అంటే 10^7 టెంపరేచర్ ఉండాలి, క్యూబిక్ టెంపరేచర్ ఉండాలి, అంత ఎక్కువ టెంపరేచర్స్ వద్ద ఈ ప్రాసెస్ అనేది, ఈ ఫ్యూజన్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి దీస్ రియాక్షన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ థర్మో న్యూక్లియర్ రియాక్షన్స్. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే సోలర్లో, సో అంటే సన్ దగ్గర ఇప్పుడు మనకి ఎనర్జీ ప్రొడక్షన్ అవుతుంది. ఈ స్టెల్లర్ ఎనర్జీ కారణం ఎవరు అంటే, ఈ సన్ యొక్క ఎనర్జీ అంటే రిలీజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఈ ఫ్యూజన్ రియాక్షన్స్. ఈ ఫ్యూజన్ రియాక్షన్స్ కి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఫోర్ ప్రోటాన్స్ గివ్స్ రైజ్ టు హీలియం. అంటే ప్రోటాన్, చిన్న చిన్న ప్రోటాన్ కలిసి అంతకంటే పెద్దది హీలియం గా ఫామ్ అవుతుంది. హీలియం అనేది స్టేబుల్, కాబట్టి హీలియం గా ఫామ్ అయిన ఈక్వేషన్ చూడండి, బ్యాలెన్స్ అనేది 4 1 4, ఇక్కడ 2 ఉంది, కాబట్టి 2 పొజిట్రాన్స్ ఎమిట్ అవుతాయి. పొజిట్రాన్ ఎప్పుడైతే వచ్చిందో కంపల్సరీ పొజిట్రాన్ తో పాటు ఎవరు రావాలి అంటే 2 న్యూట్రినోస్ రావాలి. 2 న్యూట్రినోస్ ప్లస్ 26.7 MeV ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. 26.7 MeV ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? అయితే దీన్ని, ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ ని వీ కెన్ ఎక్స్ప్లెయిన్ బై 2 సైక్లిక్ ప్రాసెస్. 2 సైక్లిక్ ప్రాసెస్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటి అంటే, దట్ ఈస్ కార్బన్ నైట్రోజన్ సైకిల్. అదేవిధంగా సెకండ్ వన్ ఏంటి అంటే ప్రోటాన్ సైకిల్. ఈ 2 సైకిల్స్ ద్వారా వీ కెన్ ఈజీలీ ఎక్స్ప్లెయిన్ హౌ ది ఎనర్జీ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ సన్స్ అండ్ స్టార్స్. సన్ వద్ద, స్టార్స్ వద్ద ఎనర్జీ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది ఏంటి అనేది ఈ 2 సైకిల్స్ ద్వారా మనం ప్రూవ్ చేద్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ కార్బన్ 6 12, ఇది స్టేబుల్ అండి. సో దిస్ ఈస్ స్టేబుల్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే, 4 ప్రోటాన్స్ కలిస్తే కానీ నీకు హీలియం గా మారదు, అంత ఎనర్జీ ప్రొడక్షన్ అవ్వదు. కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే, C6 12 అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ లో ఇట్ విల్ కంబైన్ విత్ 1 ప్రోటాన్ గా. సో ఇది అవుతుంది.
proton ka valence tarvata appude em avutundi ante 6 plus 1 it is 7 7 ante evarandi nitrogen idi 13 appude em avutundi ante plus gamma ray anedi emito avutundi deentho pottu kontha energy anedi vastadi ippude manni aa energy evaranga emunda edanedi easily find with the help of Einstein's formula E is equal to delta m into c square. Okay? Ippudu ee n 713 anedi it is unstable. Ippudu idi tanaku taanuga ippudu idu em chestundi ante idi unstable kada tanandara taane oka positron emit chestundi ikkada chudandi rendu positrons raavali ikkada kabatti first naalugu protons kavali idi em ostadi rendu positrons So already one proton vachindi ikkada positron emit chestundi so plus 1 e 0 positron ippudu vachindo neutron undali plus some energy so this is q1 plus ikkada energy undali q2 energy undali appude em avutundi ante 7 1 ikkada 6 avutundi 6 evadu c again that is 13 again this is unstable ante second step ani second step ela jarigindi మళ్ళీ ఇప్పుడు ఏమైంది అంటే ఇది సిక్స్ 13 మరొక ప్రోటాన్తో కలుస్తుంది మరొక ప్రోటాన్తో కలిసి 6 ప్లస్ 1 7 నైట్రోజన్ 13 ప్లస్ 1 14 ప్లస్ సమ్ గామా రే అనేది వస్తుంది ఇక్కడ గామా రే వస్తుందండి ఇక్కడ ఓకేనా త్రీ స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యాయి ఇక్కడ ఈ త్రీ స్టెప్స్ లో ఆల్రెడీ రెండు ప్రోటాన్స్ కంబైన్ అయ్యాయి ఒక పొజిట్రాన్ బయటపడింది ఇప్పుడు ఇది స్టేబుల్ ఇది దిస్ ఇస్ స్టేబుల్ మళ్ళీ ఈ స్టేబుల్ గా ఉండేది మళ్ళీ ఏమవుతుంది అంటే ఇగేన్ మరొక ప్రోటాన్ తో కలిసి మూడో ప్రోటాన్ చూడండి 1 2 3 మూడో ప్రోటాన్ తో కంబైన్ అవుతుంది అప్పుడు 7 ప్లస్ 1 8 8 ఏమండి దట్ ఈస్ ఆక్సిజన్ 15 ప్లస్ 1 15 ప్లస్ సమ్ ఎనర్జీ గామా రే అనేది ప్లస్ ఎనర్జీ ఇక్కడ q3 అని రాస్తున్నాను అనుకోండి ఇక్కడ q4 అని రాస్తున్నాను ఇక్కడ q5 అని రాస్తున్నాను ఇప్పుడు చూడండి 8 1 1 బై 7 7 అంటే నైట్రోజన్ 15 ఇది కాబట్టి ఇప్పుడు మనం చూడండి ఇక్కడ 1 2 3 ప్రోటాన్స్ మాత్రమే కలిసి ఎంతవరకు ఇప్పుడు లాస్ట్ ప్రోటాన్ ఇప్పుడు ఇది అవుతుంది n 7 15 ప్లస్ ప్రోటాన్ ఓకేనా డైరెక్ట్ గా ఆక్సిజన్ అని రాయకండి ఎందుకంటే చాలా మంది 7 ప్లస్ 1 8 ఆక్సిజన్ 15 ప్లస్ 1 16 అని రాస్తారు బట్ ఇక్కడ ఏంటంటే కార్బన్ నైట్రోజన్ సైకిల్ కార్బన్ నుంచి నైట్రోజన్ వస్తుంది నైట్రోజన్ తర్వాత మళ్ళా కార్బనే రావాలి కాబట్టి ఇక్కడ నేను ఏం రాస్తున్నాను అంటే సి 6 12 అని రాశాను ప్లస్ ప్లస్ హెచ్ 24 Hg24 ఈ విధంగా చూడండి ప్లస్ సమ్ ఎనర్జీ అనేది ఇక్కడ రిలీజ్ అవుతుంది ప్లస్ సమ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది వీటన్నింటినీ యాడ్ చేసాము అనుకోండి యాడింగ్ ఆల్ ది అబౌవ్ ఈక్వేషన్స్ అన్ని ఈక్వేషన్స్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇటువైపు చూడండి ఇక్కడ సిసి ఉన్నాయి సో అటు ఇటు క్యాన్సిలేషన్ అవుతుంది అదేవిధంగా 7n13 ఇక్కడ ఉంది ఇటువైపు ఉంది సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి ఓకేనా ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది అదేవిధంగా ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి మళ్ళా ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి ఓకేనా ఇటువైపు చూడండి ఇక్కడ కార్బన్ స్టార్టింగ్ లో ఉంది ఇది ఇటువైపు ఉంది ఇది క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి యాడింగ్ ఆల్ ది ఈక్వేషన్స్ ఇక్కడ ఒక ప్రోటాన్ ఇక్కడ ప్రోటాన్ ఇక్కడ ప్రోటాన్ ఇక్కడ ప్రోటాన్ సో ఫోర్ ప్రోటాన్స్ ఏదైతే ముందు చెప్పాను అదే ఈక్వేషన్ వల్ల రాస్తున్నాను ఫోర్ ప్రోటాన్స్ అదేవిధంగా
Hg2O4 plus 2 positrons, 2 neutrinos plus energy. Energy and ending, we need to add the these 6 steps lo vachina energy ni gani add chesthe appudu avanniki add chesthe naaku enta vastundi ante 26.7 mev energy anedi release avutundi. Kabatti ee vidhanga i can easily explain how the nuclear fusion reactions occur, how the nuclear fusion reactions occur anedi I can easily explain with the help of carbon nitrogen cycle. Again, proton-proton cycle. So, proton-proton cycle. So, proton-proton cycle, we have to say, proton plus proton gives rise to 1H2 plus 1E0 plus neutron plus some energy is released. So, we have two protons, the same process, four protons combine to form helium. ఇక్కడ రెండు ప్రోటాన్స్ కలిసి 1H2 ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 1H2 అగైన్ కంబైన్ విత్ 1H1 టు గివ్ హీలియం Hg1+1+2+3 ప్లస్ సమ్ ఎనర్జీ విల్ బి రిలీజ్ అయ్యేది. ఓకే, ఇప్పుడు ఇటువంటివి రెండు అంటే హీలియం Hg2+3 ప్లస్ Hg2O3 రావాలి అంటే ఎన్ని ప్రోటాన్స్? 1, 2, 3 ప్రోటాన్స్. అంటే చూడండి, ఈక్వేషన్ మనం బ్యాలెన్స్ చేశాం అనుకోండి, ఈ రెండు క్యాన్సిలేషన్ అవుతుంది. అంటే 3 ప్రోటాన్స్ కలుస్తున్నాయి చూడండి ఇక్కడ. ఇది రావాలి అంటే 3 ప్రోటాన్స్. అదేవిధంగా ఇది రావాలి అంటే మళ్ళీ 3 ప్రోటాన్స్ నాకు అవసరం. ఓకేనా? అయితే ఇక్కడ ఒక పొజిట్రాన్, ఇక్కడ ఒక పొజిట్రాన్ ఎందుకు అవుతుంది అంటే ఇది ఫామ్ అవ్వాలి అంటే Hg2O3 ఏర్పడాలి అంటే ఇక్కడ ఒక పొజిట్రాన్ ఎమిట్ అవుతుంది, ఇక్కడ ఒక పొజిట్రాన్ ఎమిట్ అవుతుంది. సో ఇక్కడ 2 పొజిట్రాన్స్ రావాలి. కాబట్టి 2+1E0 ప్లస్ ఎనర్జీ. ఓకేనా? ప్లస్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ Hg4 వస్తుంది. ప్లస్ ఇది కాకుండా ఇప్పుడు ఏమి అంటే నాకు ఇక్కడ 3+3 6 ప్రోటాన్స్ అవుతున్నాయి చూడండి. 3+3 6 ప్రోటాన్స్, కానీ నాకు 4 ప్రోటాన్స్ కంబైన్ టు ఫార్మ్ హీలియం. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ కనుక చూస్తే ఇక్కడ అవి ఏమవుతుంది, 4 ప్రోటాన్స్ ఏమి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 6 ప్రోటాన్స్ ఉన్నాయి. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయండి ఇక్కడ 2, 2, 4, 2 అంటే అటామిక్ నెంబర్ 2 బ్యాలెన్స్ ఉంది, మాస్ నెంబర్ 3+3 6, 6-4 2 బ్యాలెన్స్ ఉన్నాయి. కాబట్టి 2 1H1 అని రాస్తాం. అంటే 2 పొజిట్రాన్స్ ప్లస్ సమ్ ఎనర్జీ విల్ బి రిలీజ్ ఇన్ దిస్ ప్రాసెస్, సమ్ ఎనర్జీ విల్ బి రిలీజ్ ఇన్ దిస్ ప్రాసెస్ అని. ఓకే, కాబట్టి వీటన్నిటి ఇక్కడ అంటే ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా నాకు ఇక్కడ అంటే ఎంత ఎనర్జీ వస్తుందని ఎక్కడ ఇక్కడ క్యాలిక్యులేషన్ మళ్ళీ నాకు 26.7 MeV ఎనర్జీ రిలీజ్ అవుతుంది. 26.7 MeV ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వీటిని మనం యాడ్ చేసాం అనుకోండి. అంటే ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కొద్ది స్టెప్స్, ఇక్కడ కొద్ది కాంప్లికేటెడ్. ఇక్కడ Hg2O3 ఈ Hg2O3 రావాలి అంటే 3 ప్రోటాన్స్ 6 ప్రోటాన్స్ ఆల్రెడీ ఇక్కడ నాకు 2 ప్రోటాన్స్ మైనస్ చేసేది ఇదే స్టెప్ అంటే ఇక్కడ 6 ప్రోటాన్స్ ఇవ్వేది, ఇక్కడ 2 ప్రోటాన్స్. కాబట్టి ఇక్కడ 6-2 4 ప్రోటాన్స్ అంటే 4 1H1 గివ్స్ రైజ్ టు హీలియం వచ్చింది, Hg2O4 వచ్చింది. ప్లస్ ఇక్కడ ఇది రావాలి అంటే ఇక్కడ ప్రోటాన్ కదా, కాబట్టి 2 పొజిట్రాన్స్ ప్లస్ 2 న్యూట్రినోస్ ప్లస్ ఎనర్జీ అంటే 26.7 MeV ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఈ ప్రాసెస్లో. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్. ఓకే.